వెల్కమ్ టు హెల్త్ టైమ్. మన శరీరంలో ఎన్నో రకాల ప్రక్రియలను నివర్తించే మన కాలేయం మనం చేసే తప్పిదాల వల్ల, అలవాట్ల వల్ల, మెడిసిన్స్ అబ్యూస్ వల్ల, లేదా ఆల్కహాల్ వంటి అలవాట్ల వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల ఫెయిల్యూర్కి గురవడం, సిరోసిస్కి గురవడం, లేదా లివర్ క్యాన్సర్కి గురవడం జరుగుతూ ఉంటుంది. లివర్ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించలేకపోతూ ఉంటారు. మరి లివర్ క్యాన్సర్ని ఎలా గుర్తించగలం, ఎవరిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఏ ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ క్యాన్సర్కి గురవుతుంది, కాలేయ సంబంధిత సమస్యలను నిర్ధారించే పరీక్షలు ఏంటి, క్యాన్సర్కి గురైతే ట్రీట్మెంట్స్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ వివరాలన్నీ అందించడానికి రెనోవా ఎన్ఐజిఎల్ హాస్పిటల్స్ డైరెక్టర్ అండ్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్రరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. లివర్ అంటే ఎన్నో రకాల, దాదాపు 500 రకాల ప్రక్రియలు నివర్తిస్తుంది అంటారు. అసలు బేసిక్గా మేజర్గా ఎలాంటివి ఉంటాయి అంటారు? బేసికల్గా చూసుకుంటే లివరు మన తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. లివర్ అండ్ ప్యాన్క్రియాస్ ఈ రెండు కూడా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో అనేక రసాయనాల్ని పంపించి ఇంటెస్టైన్స్లో ఫుడ్ డైజెస్ట్ అయ్యేటట్టు చూస్తాయి. ప్రముఖంగా లివర్ ఏంటంటే తిన్న ఆహారాన్ని వినియోగించుకొని శరీరానికి కావాల్సిన అన్ని పదార్థాలని కూడా తయారు చేసే ప్రముఖ పాత్రని లివర్ పోషిస్తూ ఉంటుంది. అంటే శరీరంలో ఏ ఎంజైమ్ కావాలన్నా, ఏ హార్మోన్ కావాలన్నా, కొలెస్ట్రాల్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ లివర్లో తయారయ్యి మనకి శరీరానికి అందించబడుతుంది. అదేవిధంగా శరీరంలో గ్లూకోజ్ అనేది ఒక ఎనర్జీ సోర్స్. శరీరంలో ఏ భాగం పనిచేయాలన్నా, ఏ కణం పనిచేయాలన్నా గ్లూకోజ్ అనేది శక్తికి అవసరము. ఈ గ్లూకోజ్ నిల్వల్ని తనలో ఉంచుకొని రక్తంలో ఈ గ్లూకోజ్ నిల్వలు పడిపోకుండా ముఖ్యమైన పాత్రను కూడా లివర్ పోషిస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే వాట్ వీ కాల్ యాజ్ అనబాలిక్ ఫంక్షన్స్, అంటే పోషక ప్రక్రియలు. దీంతో పాటుగా శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి కొన్ని వ్యర్థ పదార్థాలు ఉంటాయి. బిలిరూబిన్ అని, అమోనియా అని, లాక్టేట్ అని, ఇటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా బయటకు పంపించే ఎక్స్క్రిటరీ ఫంక్షన్, అంటే విసర్జన ప్రక్రియను కూడా లివర్ పోషిస్తూ ఉంటుంది. అంటే ఒక విధంగా చూసుకోవాలంటే ఒకవైపు పోషక ప్రక్రియ, మరొక వైపు విసర్జన ప్రక్రియ పోషించేటువంటి ఏకైక అవయవంగా మనం లివర్ని చెప్పుకోవచ్చు. లివర్కి చాలా వరకు రీజనరేట్ అయ్యే కెపాసిటీ కూడా ఉంటూ ఉంటుంది. అలాంటి లివర్ అంటే మన శరీరంలో అదొక్క అవయవమే, అంత తట్టుకోగల శక్తి ఉంది. అయినా కానీ ఫెయిల్యూర్కి గురవడం కానీ, సిరోసిస్కి, క్యాన్సర్కి, అంటే లివర్ని దెబ్బతీసేవి ప్రధానమైన విషయాలు ఏంటంటారు? ఇవి ప్లేస్ టు ప్లేస్ వేరీ అవుతుంటాయి. మనం మన భారతదేశంలో కనుక చూసుకున్నట్టయితే చాలా సందర్భాల్లో లివర్ని డ్యామేజ్ చేసేటువంటి ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ మనకి ఇంకా కూడా అన్ఫార్చునేట్లీ మనకి ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్, ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్, అంటే ఆహారం మూలంగా మలినమైనటువంటి వాటర్ మూలంగా వచ్చేటువంటి ఈ యొక్క హెపటైటిస్ ఏ వైరస్, హెపటైటిస్ ఈ వైరస్, ఇటువంటి హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ మనకి ఇంకా కూడా కామన్ కాజ్ ఆఫ్ లివర్ ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరస్ కూడా, ఒక విధంగా చెప్పాలంటే హెపటైటిస్ బి పర్టికులర్గా మనకి భారతదేశంలో ఒక ఎండెమిసిటీ రేంజ్కి చేరుతుంది. అంటే చాలా కామన్గా మనకి కనిపించేటువంటి ఒక క్రానిక్ లివర్ ఇన్ఫెక్షన్గా మనం హెపటైటిస్ బిని చూస్తున్నాం ఇవాళ రేపు. వీటితో పాటు మనకున్నటువంటి అలవాట్లు, ముఖ్యంగా ఆల్కహాల్, ఆల్కహాల్ మితిమీరి తీసుకోవడము, ఆల్కహాల్ని దీర్ఘకాలం తీసుకోవడము, ఇది ఒక ప్రధానమైన కారణంగా లివర్కి లివర్ డ్యామేజ్కి ఒక ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా కొన్నిసార్లు కొన్ని జన్యుపరమైన లోపాలు ఉండవచ్చు. అంటే మనకి తెలియకుండా వంశపారంపర్యంగా సంక్రమించేటువంటి కొన్ని జన్యుపరమైన లోపాలు, పర్టికులర్గా చాలా దగ్గర సంబంధాలు చేసుకునే వాళ్ళలో, రక్త సంబంధాలు ఉన్న వాళ్ళు, కన్సాంగ్యినస్ మ్యారేజెస్ వీటిల్లో చేసుకునే వాళ్ళలో ఈ యొక్క నిగూఢంగా ఉన్నటువంటి జన్యుపరమైన లోపాలు ఇవి బయటపడి అవి తద్వారా ఫర్దర్ జనరేషన్స్లో లివర్ ఫెయిల్యూర్కి దారితీసే అవకాశం ఉంటుంది. అంటే మీరు అన్నట్టు లివర్కి ఒక అద్భుతమైన శక్తి, అంటే తనని తాను రీజనరేట్ చేసుకొని తన యొక్క ఫంక్షన్ని రీజనరేట్ చేసుకునేటువంటి అద్భుతమైన శక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఈ కారణాల మూలంగా ఆ రీజనరేషన్ కెపాసిటీ దాటుతుందో డ్యామేజ్, ఇక అప్పుడు లివర్ ఫెయిల్యూర్ అనేది మనం చూస్తాం. హెపటైటిస్ బి సి వైరల్ ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉంటే చాలా వరకు లివర్ సేఫ్ అంటారా? ఎస్, అంటే పర్టికులర్గా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ని కనుక, లివర్ అఫ్లిక్షన్స్ని కనుక మనము తగ్గించగలిగితే చాలా మటుకు మనకి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఈ పర్టికులర్గా హెపటైటిస్ ఏ అండ్ ఈ వైరస్లు చాలా సులభమైన మార్గాలు, మనం కాచి చల్లార్చిన నీరు తాగడము, సేఫ్ వాటర్ని కన్జ్యూమ్ చేయడము,
వీటిని మూలంగా మనము ఈ యొక్క హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఏ ఏవైతే ఈ అయితే ఏవైతే వాటర్ బాన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, హ్యాండ్ వాషింగ్ ప్రాక్టీసెస్, మనం ఆహారం తీసుకునే మునుపు కానీ మల విసర్జన తర్వాత కానీ సేఫ్ హ్యాండ్ వాష్ ప్రాక్టీసెస్ ఇవి ప్రాక్టీస్ చేస్తే చాలా మటుకు ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ని తగ్గించవచ్చు. హెపటైటిస్ బి అండ్ సి వైరస్ కూడా మనకి ఈ ఇన్ఫెక్షన్స్ కనుక మనం అరికట్టగలిగితే చాలా మటుకు లివర్ ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. ఒక కాల్ చూద్దాం అండి. ప్రభాకర్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం ప్రభాకర్ గారు, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. ఏం లేదండి, మా ఫ్రెండ్ కొడుకు లివర్ ప్లాటీ లివర్ అన్నారు, గ్రేడ్ 2. ఓకే. సిగరెట్ స్మోకింగ్ డ్రింకింగ్ బాగా అలవాటు ఎక్కువ ఉంది వాళ్ళకి, మానమంటే మానట్లేదు. అతను ఫ్రెండ్ ఏం చేశాడంటే వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చారు, తీసుకొచ్చి అక్కడ చూపిస్తే మందులు రాశారు. ఎంత వయసు ఎంత అన్నారు బాబుది? ఏమండి ఎంత వయసు అన్నారు పేషెంట్ది? బాబుకి 34 ఇయర్స్ అండి. 34 ఇయర్స్. ఇప్పుడు ప్రధానంగా మనము చూసుకున్నట్టయితే మనం ఇంతకు మునుపు లివర్ ఫెయిల్యూర్కి కారణాల్లో మనము మాట్లాడుతూ ఒకటి ఆల్కహాల్, ఆల్కహాల్తో పాటుగా ఫ్యాటీ లివర్ అనేది కూడా ఒక ఎండమిక్ ప్రపోర్షన్లో మనకి భారతదేశంలో కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇది ఒబీసిటీ రిలేటెడ్, లేకపోతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేదా ఆల్కహాల్ వీటి మూలంగా ఈ లివర్ లోపల ఫ్యాట్ బాగా జమ కావడము. అదేవిధంగా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మనకి సరైన ఎక్సర్సైజ్ అది లేకపోవడము, అధిక బరువు పెరగడము, ఆహారం క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది, వ్యాయామం తగ్గిపోతుంది. దీంతో ఏమవుతుందంటే ఈ ఎక్సెస్ ఫ్యాట్ అనేది లివర్లో చేరి అది లివర్ పనితీరుని డ్యామేజ్ చేస్తుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అంటారు. అయితే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ వరకు లివర్ ఫంక్షన్ పైన ఎఫెక్ట్ పడినంత వరకు పర్వాలేదు. ఈ ఫ్యాటీ లివర్తో పాటుగా ఆల్కహాల్ లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే అది ఫర్దర్గా లివర్ ఫెయిల్యూర్కి దారితీసే రిస్క్ ఉంటుంది. తప్పకుండా ఆ బాబుకి ఏదైతే ఈ అలవాట్లు ఉన్నాయో, ఈ అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే మన యొక్క లివర్ ఆరోగ్యము, ఓవరాల్ బాడీ ఆరోగ్యము, అంత హెల్త్ అనేది ఈ అలవాట్లకి దూరంగా ఉన్న వాళ్ళలో బెటర్గా ఉంటుంది. అదేవిధంగా ఫ్యాటీ లివర్ డయాగ్నోజ్ అయినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని రూట్ కాజ్ ఏంటి అనేది సరైన వైద్య పరీక్ష చేయించుకొని రూట్ కాజ్ని కనుక మనము అవాయిడ్ చేయగలిగితే, దాన్ని ట్రీట్ చేయగలిగితే చాలా మటుకు ఫ్యాటీ లివర్ని అనేది తగ్గించవచ్చు. ఫ్యాటీ లివర్ సివియర్గా ఉన్నప్పుడు కూడా దానికి కొన్ని మందులు వాడడం ద్వారా దాన్ని రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అది ఫర్దర్గా ప్రోగ్రెస్ అయ్యి సిర్రోసిస్కి దారితీయకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అయితే ఇవన్నీ కూడా మనము పేషెంట్ని కూలంకషంగా పరీక్ష చేసి దానికి సంబంధించినటువంటి ఇలాస్టోగ్రఫీ లాంటి, అల్ట్రాసౌండ్ ఇలాస్టోగ్రఫీ లాంటి పరీక్షలు చేయడము, ఎండోస్కోపీ లాంటి పరీక్షలు చేయడం ద్వారా దాని యొక్క సివియారిటీని కనుక్కునే అవకాశం ఉంటుంది. వీలైతే ఒకసారి పేషెంట్ని తీసుకుని, నేను ఇక్కడ రినోవా ఎన్ఐజిఎల్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 12 బంజారాయిల్స్ హైదరాబాద్లో ఉంటుంది, 10 రోజుల్లో ఏ రోజైనా రావచ్చు. తప్పకుండా తగిన పరీక్షలు అవి నిర్వహించి తగిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హెపటైటిస్ బిసి పాజిటివ్ ఉన్నవాళ్ళు అంటే ఏ ఏ విషయాలు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి? హెపటైటిస్ బి అండ్ సి ఉన్నవి అనేది రోగికి తెలియకపోవచ్చు. వాళ్ళు ఏసిమ్టమాటిక్గా ఉంటారు. చాలాసార్లు ఈ వైరస్తో ప్రాబ్లం ఏంటి అంటే ఇవి లోపల లోపలే ఉండిపోయి ఒకసారి మనకి బాడీలోకి, శరీరంలోకి ఎంటర్ అయినట్టు కూడా మనకి చాలా సందర్భాల్లో తెలియదు. దీంతో ఏమంటే అవి లోపల లోపలే లివర్లో ఉండిపోయి లివర్ని క్రమేణా డ్యామేజ్ చేస్తూ లివర్ సిర్రోసిస్కి చేరేంతవరకు కూడా చాలామందికి విషయం తెలియదు. సో ముఖ్యంగా మనము చూసుకోవాల్సింది ఏంటంటే ఈ హై రిస్క్ ఇండివిజువల్స్ ఉంటారు. హై రిస్క్ అంటే ఏంటంటే ఇంత మునుపు ఏమన్నా సర్జికల్ ప్రొసీజర్స్ కానీ లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ అయిన పేషెంట్స్కు, అదేవిధంగా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు, లేదంటే ఈ యొక్క ఇంత మునుపు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, మనము బ్లడ్ తీసుకోవడం ఏదన్నా ట్రామా మూలంగా కానివ్వండి, ఇతర కారణాల మూలంగా కానీ, రక్తం కానీ, రక్తానికి సంబంధించిన ప్లాస్మా ఇటువంటివి ఎవరన్నా తీసుకొని ఉంటే, ఇటువంటి వాటిల్లో అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళల్లో డ్రగ్ అడిక్ట్స్, వీళ్ళలో ఏంటంటే ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఒకసారి ఇవి లోపల చేరిన తర్వాత వాటిని గుర్తించడం చాలా కష్టం, అన్లెస్ సిమ్టమ్స్ వచ్చేంత వరకు, బాగా ముదిరేంత వరకు. అందువల్ల ఏంటంటే పీరియాడికల్గా ఒకసారి చెకప్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఒక విధంగా చెప్పాలంటే చాలా కంట్రీస్లో, సౌత్ ఏషియన్ కంట్రీస్లో పర్టికులర్గా ఈ యొక్క హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క గవర్నమెంట్ వైపు నుంచే ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది.
ఇంకా అన్ఫార్చునేట్లీ మనకి ఇంకా భారతదేశంలో ఆ ప్రాక్టీస్ అనేది వైడ్ స్ప్రెడ్గా లేకపోయినప్పటికీ ఇప్పుడు మాలాంటి సంస్థల్లో కూడా ఇప్పుడు మనం కూడా పీరియాడికల్గా 2 నెలలకి 3 నెలలకి ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తుంటాం. చాలా తక్కువ ధరలో చాలా చౌకగా ఈ వైరస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయడము, తద్వారా ఎక్కువ మంది రోగులకి మనము ఈ వైరస్ ఉంది అనేది గుర్తించడానికి వాళ్ళకు ఒక అవకాశం కల్పించడం, ఏసిమ్టమాటిక్ పేషెంట్స్లో కూడా మనం చేయడం జరుగుతుంటుంది. ఈ రినోవా ఎన్ఐజీఎల్లో బంజారాయిల్స్లో పీరియాడికల్గా ఎవ్రీ 3 మంత్స్కి ఈ ప్రోగ్రామ్స్ అనేది మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే వైరస్ ముదిరి లివర్ని బాగా డ్యామేజ్ చేస్తుందో అటువంటి సందర్భాల్లో జాండీస్ వస్తుంది, అంటే కళ్ళు పచ్చగా కావడము, మూత్రం పచ్చగా రావడము, లేదంటే కొందరిలో జాండీస్తో పాటుగా వామిటింగ్స్ కావడము, బాగా ముదిరిన రోగం ముదిరినప్పుడు ఈ యొక్క బ్లడ్ వామిటింగ్స్ కావడం అనేది ఒక తీవ్రమైన లక్షణం. మల విసర్జనలో నల్లగా బ్లడ్ పోవడము, కడుపులో నీరు చేరడము, కాళ్ళల్లో వాపు వచ్చి కాళ్ళు బాగా వాపు రావడం నీరు చేరడం మూలంగా, ఇటువంటి విపరీత లక్షణాలు అనేవి మనకి వైరస్ మూలంగా హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ అది లివర్ని బాగా డ్యామేజ్ చేసి సిరోసిస్కి దారితీసినప్పుడు కనిపించేటువంటి లక్షణాలు. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత లివర్ క్యాన్సర్ కూడా తొలి దశలో సైలెంట్గా ఉండే రిస్క్ ఉంటుందా, కాలేయం పనితీరుని తెలిపే ప్రధానమైన పరీక్షలు ఏంటి, మరి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు డిస్కస్. లివర్ క్యాన్సర్స్కి ప్రధానమైన కారణాలు ఏంటి, ట్రీట్మెంట్స్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు తప్పనిసరి, వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి నవీన గారిది. నవీన గారు నమస్తే, చెప్పండి. మా ఫాదర్కి 2.5 ఇయర్స్ బ్యాక్ ప్యాంక్రియాటైటిస్ వచ్చిందండి, సర్జరీ జరిగింది. ఓకే. ఇప్పుడు పీటీబీడీ సెమీ చేశారండి 15 డేస్ బ్యాక్ ఏజీ హాస్పిటల్లో. జాండీస్ ఎక్కువ వచ్చిందని స్క్రీనింగ్ చేసి పీటీబీడీ సెమీ చేశారండి. ఓకే. ప్రెజెంట్ ఏమో ఇంటికి వచ్చేసామండి, మేము ఆంధ్రాలో ఉంటాము. 15 డేస్ అయింది, ఇప్పుడు వామిటింగ్స్ అవుతున్నాయి, ఫీవర్ వస్తుందండి. ఇది ఎన్నాళ్ళైందమ్మా ఆపరేషన్ అయ్యి ప్యాంక్రియాస్కి? 2.5 ఇయర్స్ అవుతుంది. అప్పుడు బయాప్సీ పరీక్ష అది ఏమైనా చేశారా ఆ టైంలో? చేశారండి, అంటే సర్జరీ చేసిన పార్ట్లో ట్యూమర్ పోయిందని చెప్పారండి. ఓకే. అంటే సాధారణంగా ఇటువంటి కండిషన్స్ చూసేవి ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనే కండిషన్ ఉంటుందమ్మా. ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో ఈ యొక్క ఒక్కొక్కసారి ట్యూమర్స్ ఏర్పడతాయి, ఆ ట్యూమర్స్లో కొన్నిసార్లు అవి కొన్ని విపరీతమైన మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి వాటిల్లో ఆపరేషన్ అది చేసిన తర్వాత సాధారణంగా బయాప్సీ అది చేసి దాంట్లో పూర్తిగా అది నిర్మూలించబడింది అని చెప్పిన తర్వాత ఒకసారి మళ్ళీ జాండీస్ వచ్చినప్పుడు అదేమైనా రిక్కర్ అయిందా అనేది సాధారణంగా చూస్తాము. అది తప్పకుండా వాళ్ళ దానికి సంబంధించిన పరీక్షలు అవి చేసి ఉంటారు. అయితే ఇది ఎప్పుడైతే ఇవి మళ్ళా తిరిగి రిక్కర్ అవుతాయో అటువంటి కండిషన్స్లో ఏమవుతుందంటే లివర్ నుంచి వచ్చే డక్ట్స్ని బ్లాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్లే బహుశా వాళ్ళు అక్కడ పీటీబీడీ అనేది వేసి ఉంటారు, అది సరైన విధానమే. దీని ద్వారా ఏంటంటే పసరికలు అనేది దిగడము, దాని తర్వాత మనకి ఒకసారి ఇన్ఫెక్షన్ అది కంట్రోల్ అయ్యి జాండీస్ అది తగ్గిన తర్వాత కొంత టైం తీసుకొని ఫర్దర్గా కొన్ని పరీక్షలు అవి నిర్వహించడం జరుగుతుంది. అందులో బయాప్సీ పరీక్ష ఉండవచ్చు, హోల్ బాడీ పెట్ స్కాన్ ఉండవచ్చు, కొన్ని రకాల సిరలాజికల్ టెస్ట్లు, ట్యూమర్ మార్కర్ పరీక్షలు ఇవి కూడా చేయవలసి ఉంటుంది. ఇది మళ్ళీ ఫర్దర్గా ఫీవర్ అది వస్తుందంటున్నారు కాబట్టి మరి అది పూర్తిగా డ్రైన్ అవుట్ అవుతుందా లేకపోతే దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ పేరుకపోతుందా అనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించండి. మళ్ళీ ఒక్కొక్కసారి ఈ క్యాథెటర్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి, వాళ్ళ టీంలో సంప్రదిస్తే తప్పకుండా వాళ్ళు దాన్ని ఫర్దర్గా ఓపెన్ చేయడమా లేకపోతే మరొక క్యాథెటర్ వేయడమా ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తారు. దాని తర్వాత ఒకసారి ఈ ప్రాబ్లం కొంచెం సర్దుకున్న తర్వాత ఫర్దర్గా పరీక్షలు అవి కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. లివర్ ఫంక్షన్ని తెలిపే ప్రధానమైన పరీక్షలు ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ గుడ్ లివర్ ఈజ్ ఓకే అనే పరీక్షలు ఏంటంటారు? చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఎందుకంటే కామన్ మ్యాన్కి మనము ఒక సింపుల్ పరీక్ష మనం లివర్ బాగుంది అని చూసుకోవడానికంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, ఎల్ఎఫ్టీ టెస్ట్ అంటారు, చాలా సులభంగా అందుబాటులో ఉండేటువంటి ఈ యొక్క ఎల్ఎఫ్టీ టెస్ట్, అదేవిధంగా కడుపు యొక్క స్కాన్, పర్టికులర్గా లివర్ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ అంటారు. ఈ రెండు కూడా చాలా ఎకనామికల్గా అయ్యేటువంటి చాలా సులభంగా అందుబాటులో ఉండేటువంటి పరీక్షలు. చాలా సందర్భాల్లో మీరు ఎవరైనా పేషెంట్ది ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ రక్త పరీక్ష తీసుకుని వచ్చి నాకు చూపిస్తే చాలా సందర్భాల్లో 90% కేసుల్లో మనము
ఏ అండర్లయింగ్ ప్రాబ్లం ఏముంటుంది అనేది నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఊహించవచ్చు ఆ పరీక్షను కనుక మన ఎక్స్పీరియన్స్తో దాన్ని చూస్తే లివర్ ఫంక్షన్ టెస్ట్ తోటే లోపల ఏం మార్పులు జరుగుతున్నాయి, లివర్లో మార్పులు జరుగుతున్నాయా, లివర్లో గడ్డలు ఏమైనా ఏర్పడుతున్నాయా, లివర్లో ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే లివర్కి సంబంధించిన డ్రైనేజ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, బైల్ డక్ట్స్లో ప్రాబ్లం ఉందా, ఇటువంటి అన్ని విషయాలని కూడా ఒక సింపుల్ రక్త పరీక్ష ద్వారా మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కడుపులో నొప్పి కానీ, ఉబ్బరం కానీ, లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా కాన్స్టిపేషన్, ఇట్లా ఏమన్నా లివర్ క్యాన్సర్కి ఇండికేషన్ లాగా ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఒక విధంగా దీన్ని ఎస్ అనొచ్చు, నో అనొచ్చు. నేను ఎస్ అని నేను చెప్పానంటే చాలామంది భయపడిపోతారు. అంటే కొంచెం కడుపులో నొప్పి వచ్చినా కానీ డాక్టర్ గారు లివర్ క్యాన్సర్ అన్నారు అనేది ఈ అపోహల్లోకి వెళ్ళకండి. అయితే ఎప్పుడైతే పర్సిస్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, నేను ఎప్పుడు చెప్పేది అదే, ఎప్పుడో కడుపు నలతగా ఉంది, ఏదన్నా ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది, అది పర్వాలేదు. బట్ రిపీటెడ్గా కనుక ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటే, కడుపులో నొప్పి రావడం కానీ, నొప్పితో పాటు వామిటింగ్స్ కావడం కానీ, ముఖ్యంగా ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఈ రెండు కూడా ఎప్పుడైనా సరే ఇవి ఒక విధంగా రెడ్ ఫ్లాగ్స్ అనవచ్చు. అంటే ఈ యొక్క సిమ్టమ్స్ ఉన్నప్పుడు కడుపులో ఇబ్బందిగా ఉండి, నల్లతగా ఉండి, దాంతోపాటు ఆకలి తగ్గిపోయి బరువు తగ్గడం అనేది మంచి విషయం కాదు. దీనికి తోడు జాండీస్ కనుక ఏర్పడితే, పసిరికలు కూడా వస్తే దాన్ని మనము చాలా తీవ్రంగా తీసుకోవాల్సి ఉంటుంది. వెంటనే వైద్య సలహా తీసుకొని వైద్య పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. కాలేయము రీజెనరేట్ అంటే పునరుత్పత్తి శక్తి కలిగిన అవయవం కదండి, కాలేయానికి కూడా మరి ఎందుకు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అంటారు? ఆ పార్ట్ తీసేసినా మళ్ళీ పుట్టుకొస్తుంది కదా. అవును, అంటే దీనికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. కాలేయము రీజెనరేషన్ కెపాసిటీకి కూడా ఒక ఒక నిర్ధారిత లిమిట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ లిమిట్ని దాటి డ్యామేజ్ అవుతుందో, మనకి సింపుల్గా మనం చూసుకున్నట్టయితే ఇది మ్యాథమెటిక్స్. ఇదేంటంటే లివర్లో ఒక 100 కణాలు ఉన్నాయి అంటే అది 70 కణాలు దానిలో పోయేంత వరకు కూడా అది తట్టుకోగలదు. ఒక 30% దాంట్లో మిగిలినా కానీ అది రీజనరేట్ అవుతూ ఉంటుంది. 30% హెల్దీ కణాలు, దానికి ఒక అరేంజ్మెంట్ అంటూ ఉంటుంది. మళ్ళీ అట్లా అని 30 కణాలు అక్కడక్కడ ఉంటే సరిపోదు, దానికి ఒక నిర్దిష్టమైన అనటామికల్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. సో లివర్లో 30% హెల్దీ లివర్ ఉంటే మనకి తిరిగి లివర్ రీజనరేట్ అయ్యే కెపాసిటీ అనేది అది రీగెయిన్ చేయగలదు. ఎప్పుడైతే కంప్లీట్గా లివరు ఈ కెపాసిటీని మించి డ్యామేజ్ అవుతుందో అటువంటి సమయాల్లో ఇది లివర్ ఫెయిల్యూర్లోకి చేరుతుంది. దీన్నే మనము ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం. అంటే లివర్ తనంతట తానుగా కానీ లేదా మందుల ద్వారా కానీ ఇతరత్ర ట్రీట్మెంట్స్ ద్వారా కానీ కోలుకోలేని పరిస్థితిని చేరడాన్నే మనం ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం. అంటే సాధారణంగా సిర్రోసిస్ అనేది చాలామందికి తెలుసు. సిర్రోసిస్ ఉన్న అందరు పేషెంట్లకు కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు. లివర్ సిర్రోసిస్ అంటే గట్టిపడ్డం అంటారు కదా, అది ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది అంటారా, పేషెంట్కి అర్థమవుతుందా గట్టిగా అయిందనేది? లివర్ గట్టిపడ్డం అనేది అది మనకి దాంట్లో బయాప్సీ చేయడం ద్వారానో, లేకపోతే ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు, దాన్ని బయటకు తీసినప్పుడు, లేకపోతే మనం ఆపరేషన్ చేసినప్పుడు చూసినప్పుడు మనకి తెలుస్తుంది. కొన్నిసార్లు దాన్ని మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కూడా మనం దాన్ని లివర్ ఎంత గట్టిపడింది అనేది దానికి ఎలాస్టోగ్రఫీ పరీక్ష ద్వారా మనం చేయవచ్చు. సో లివరు డ్యామేజ్ అవుతోంది అని అనుమానం ఉన్న వాళ్ళలో, అంటే పసిరికలు ఏర్పడడం కానీ, లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ పర్సిస్టెంట్గా ఉండడం కానివ్వండి, లేదంటే కడుపులో నీరు చేరడము, లేదా వామిటింగ్స్ అయ్యి వామిటింగ్స్లో బ్లడ్ పడ్డము, మల విసర్జనలో నల్లగా పోవడము, ఇటువంటి తీవ్రమైన లక్షణాలు ఉన్నప్పుడు మనం వెంటనే అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్ష కనుక చేపిస్తే లివర్ సిర్రోసిస్ ఉందా, లివర్ సిర్రోసిస్ ఉంటే దాని యొక్క స్టేజ్ ఏంటి. లివర్ సిర్రోసిస్ ఉన్న అందరిలోనూ కూడా లివర్ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పలేము. దీనికి సంబంధించి మరికొన్ని పరీక్షలు ఉంటాయి. దాంట్లో లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది, అల్బ్యూమిన్ లెవెల్స్ ఉంటాయి, ఐఎన్ఆర్ లెవెల్స్ ఉంటాయి, కోఆగ్లేషన్ ప్రొఫైల్, క్రియాటినిన్ రిపోర్ట్ చూసుకోవాలి. వీటిలన్నింటినీ చూసి మనకి నిర్దిష్టమైన కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. చైల్డ్ ప్యూ స్కోర్ అని, మెల్ట్ స్కోర్ అని, ఈ విధమైనటువంటి మనకి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ క్యాలిక్యులేషన్స్ చేయడం ద్వారా లివర్ యొక్క డ్యామేజ్ ఎంత తీవ్రంగా ఉంది, ఈ డ్యామేజ్ అనేది రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లివర్కి ఉన్నటువంటి కెపాసిటీ, లేదంటే మనం మందులు సప్లిమెంట్ చేయడం ద్వారా ఆ రీజనరేట్ చేయగలమా, లేదంటే దీనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉందా, ఇవన్నీ చూసుకోవడానికి మనకి సైన్స్లో అద్భుతమైనటువంటి క్యాలిక్యులేషన్స్ సులభమైన పరీక్షల ద్వారా చేసే అవకాశం మనకు ఉంటుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషను అంటే డోనర్
రెసిపియెంట్ ఎలా చూస్తుంటారండి? ఎప్పుడైతే ఒక వ్యక్తికి లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఇంకా లివరు శరీరానికి సంబంధించినటువంటి పనులు నిర్వహించలేదో, శరీరాన్ని సపోర్ట్ చేయలేదో, ఆ పరిస్థితినే మనము లివర్ ఫెయిల్యూర్ ఆర్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం. ఇది ఒక వ్యక్తిలో మనకి ఏ కారణం మూలంగానే కావచ్చు, మనం ఇంత మునుపు అన్నట్టు వైరస్ ఇన్ఫెక్షన్స్ ఉండవచ్చు, ఆల్కహాల్ ఉండొచ్చు, జన్యుపరమైన లోపాలు ఉండవచ్చు, వీటి మూలంగా ఎప్పుడైతే లివరు ఎండ్ స్టేజ్కి చేరుతుందో. ఎందుకంటే లివరు పనిచేయకపోతే శరీరంలో ఏ భాగం కూడా పనిచేయలేదు, అందువల్లే లివర్ని ఫ్యాక్టరీ ఆఫ్ ద లివర్ అంటారు, ఫ్యాక్టరీ ఆఫ్ ద బాడీ అంటారు, లేదా వర్క్ హార్స్ ఆఫ్ ద బాడీ. అంటే శరీరానికి లివర్ పనిచేస్తేనే శరీరానికి శక్తి అనేది అందుతుంది. ఎప్పుడైతే లివరు తన పనులు చేయలేదో ఇక దాన్ని రీప్లేస్ చేయడం తప్ప మనకి వేరే మార్గం లేదు. ఇంకా కూడా సైన్స్ ఇంత అడ్వాన్స్ అయినా దురదృష్టం కొద్దీ ఇంకా మనకి లివర్ డయాలసిస్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. వేరే బాడీ పార్ట్స్కి కొంతవరకు డయాలసిస్ లాంటివి ఎట్లయితే మనకి అందుబాటులో ఉంటాయో అట్లా అన్ఫార్చునేట్లీ ఇంకా మనకి లివర్కి అందుబాటులోకి రాలేదు. సో లివర్ డయాలసిస్ ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఇక మనం చేయగలిగిందల్లా కొత్త లివర్ని పెట్టడమే. మరి ఈ లివర్ కొత్త లివర్ అనేది ఎక్కడా కూడా మ్యానుఫ్యాక్చర్ కాదు, దాన్ని మనం ఒక దాత నుంచి సేకరించాల్సిందే. సో దాత ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్లడ్ రిలేషన్స్, ఇప్పుడు ప్రస్తుతం మనకున్నటువంటి లీగల్ ఇంప్లికేషన్స్ని బట్టి మన కంట్రీలో మనము దగ్గర సంబంధికుల నుంచే కొంత పార్ట్ ఆఫ్ ద లివర్ని మనం డోనర్ హెపటెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా చేసి ఆ లివర్ని తీసుకుని వచ్చి మనము ఈ యొక్క డ్యామేజ్ అయిన పేషెంట్కి అమర్చడం జరుగుతూ ఉంటుంది. ఓకేనండి డాక్టర్ రాఘవేంద్రరావు గారు, లివర్ ఫంక్షన్ టెస్టుల గురించి, లివర్ అసలు ఎందుకు దెబ్బతింటుంది, కాలేయానికి అంటే వైఫల్యం చెందడానికి ప్రధానమైన కారణాలు, తప్పిదాలు, ఎప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్, ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాంటి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ టీవీ 5.